వికసిత్ భారత్ ద్వారా ఏవైతే ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వికసిత్ భారత్ ప్రచార రథం ఇవాళ మన గుంటూరు జిల్లా సిటీలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రజల్లోకి మోడీ గారి ప్రభుత్వం ఏవైతే పథకాలను ఇస్తుందో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ పిఎం కిసాన్ యోజన కానీ తర్వాత సబ్సిడీ ఎరువులైతే కానీ తర్వాత పిల్లలకి పౌష్టిక ఆహారం స్కూల్ డ్రెస్సులు ఏవైతే షూస్ ఇలాంటి అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నారో వాళ్ళని ఇవాళ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పుకుంటుందో అది వాళ్ళకి సిగ్గుచేటు. ఇవన్నీ ప్రధానమంత్రి గారు ఇచ్చిన డబ్బులతోనే బతుకుతూ వీళ్ళు ఒక రాష్ట్రానికి అభివృద్ధి శూన్యం. రోడ్లు చూస్తే అంతా అతలాకొతలో వ్యవస్థనంతా నిర్మూలన చేసి నాశనం చేసి వీళ్ళు పబ్బం గడుపుతున్నారు. ఇవాళ తీసుకెళ్లి వైజాగ్ రాజధానిగా పెట్టి ఇవాళ అక్కడే అద్దెకి ఏదైతే వసతి గృహాలు చూడమంటున్నారో ఆఫీసులకి అదంతా సిగ్గుచేటు. ఉన్న అమరావతి రాజధాని ఉన్న బిల్డింగ్లే మీరు సద్వినియోగం చేసుకోండి, తర్వాత అమరావతిని తీసేసి మీరు పబ్బం గడుపుకోవాలంటే మీకు నోకలు చెల్లవు. ప్రజలు చూస్తూ ఉంటారు, రాబోయే కాలంలో మీ పార్టీని భూస్థాపితం చేసే దిశగా మేము కథం తొక్కుతామని హెచ్చరిస్తూ భారత్ మాతాకి. ప్రతి ఒక్క గ్రామంలో ఈ రథం వెళ్ళినప్పుడు ఎండిఓ గారు కానివ్వండి, అక్కడ ఉన్న ఆఫీసర్లు కానివ్వండి, అందరూ మోడీ గారు ఇచ్చే పథకాలని వివరంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. అలాగే ప్రజల దగ్గర నుంచి అపురూపమైన స్పందన లభిస్తుంది. ప్రజలందరూ ఈ పథకాలు మావే అని చెప్పుకుంటున్నారండి. జగన్ గారు ఇంతవరకు మాకు తెలియదండి, ఇప్పుడే ఈ రథం వచ్చాక మాకు తెలిసిందని ప్రజలు చెప్తున్నారు. దీన్ని మోడీ గారికి ఈ పథకాలన్నీ అమలు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.